మాస్టర్ ఎలా పిలవాలి నేను? ఏమన్నా మిచ్చుకోడు, రాకేష్ అన్నా మిచ్చుకోడు, రూపేష్ అన్నా మిచ్చుకోడు, రెండు పేర్లు ఉన్నాయి కదా. ఏమైనా పిలుచుకున్నాను ముందు అనే సరే ఏరా ఒరే అంటే బాధపడదు. ఏరా ఒరే ఓకేనా? దెన్ సో అదృష్టవంతుడు అయిపోయావు జూనియర్ రాకేష్ మాస్టర్. అందరిలాంటి గురువు కాదు ఈ రాకేష్ మాస్టర్, ఎందుకంటే కోపం వస్తే కొడతాడు, లేకపోతే తిడతాడు, లేకపోతే ప్రాణం పెడతాడు నమ్మితే. సో నెల రోజుల నుంచి జర్నీ చేస్తున్నావు కాబట్టి రాకేష్ మాస్టర్ గారితో నీ అనుభవాన్ని నలుగురితో పంచుకో. నా అనుభవాన్ని బాగానే జరుగుతుంది. నాకు ఫ్రీడమ్ సార్ నాకు ఒక రూమ్ ఇచ్చేశారు. మామూలుగా టైంకి తింటాం, టైం కావాలంటాం, టైం చేస్తాం. ఈ మధ్యలో ఏం చేస్తలేవు? డాన్స్ ప్రాక్టీస్. డాన్స్ ప్రాక్టీస్? అసలు డాన్సే రాను, నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకోవాలి. అంటే సారు శిశువు మామూలుగా అసిస్టెంట్ శిశువులు ఉంటారు కదా డాన్స్ మాస్టర్, వాళ్ళతో మీరు అప్పించి డాన్స్ నేర్పిస్తాను సార్. అసలు నాకు తెలియక అడుగుతా, ఈ స్టెప్ చేసావు కదా, స్టెప్ ఏంటో సార్ నాకు అర్థం కాదు, దానికి అర్థం ఏంటో కూడా. ఏ స్టెప్? ఈ స్టెప్ అలాగా. ఓకే, దీని స్టెప్కి అర్థం ఏంటి? స్టెప్ అది ఒక స్టెప్. స్టెప్కి అర్థం ఏంటి అని స్టెప్ కడదాం అంటే నాకు చంపకే మీరు హాయ్ అన్నప్పుడు ఒక స్టెప్ కి అర్థం ఉంటుంది. మరి దీనికి దీనికి అర్థం ఏంటని? దీనికి కూడా అలానే అనుకో. దీనికి కూడా అలాగే అనుకో. ఎవరు గుచ్చారు ఇటు నీకు చూపుతా చూపుతా గుచ్చి గుచ్చి అంటే దీనికి కూడా అదే అర్థం కదా, ఎవరు నేను చూపుతా గుచ్చారా అని అడుగుతున్నా. నా సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు తెలుసా అయితే? తెలీదా? ఎలాంటి క్వాలిటీస్ కలిగిన అమ్మాయిని హీరోయిన్ గా పక్కన యాక్సెప్ట్ చేయాలి? ఎలా ఉన్నా కూడా చేస్తావా? ఎలా ఉన్నా చేస్తాను. నల్లగా ఉన్నా? నల్లగా ఉన్నా చేస్తాను. తెల్లగా ఉన్నా? తెల్లగా ఉన్నా కూడా. ఫారెన్ అమ్మాయిని ఏమైనా పెడదామని ప్రయత్నం? ఎవరైనా సరే. ఓకే, ఇప్పుడు నేను కూడా గ్లామర్ ఉన్నానా? ఏమో నాకు తెలియదు. మరి అంటే హీరో అవ్వాలి అని అంటే బాడీ ఉండాలి అండ్ మంచి అందమైన ఫేస్ ఉండాలి, కలర్ ఉండాలి అండ్ దాంట్లో గ్రాఫిటీ ఉండాలి. సినిమాలోకి అది సినిమాలోకి రావాలంటే అవన్నీ ఉండాలి, గ్లామర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బాడీ బాడీ కానీ మంచి సిక్స్ ప్యాక్ కానీ ఇలాంటివన్నీ ఉండాలి. అప్పుడే కదా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూసేది. అసలు నీ దగ్గర ఏముందని నువ్వు సినిమాలోకి రావాలనుకుంటున్నావు? సినిమాలో ప్రతి ఒక్కరికి గ్లామర్ ఉందా? సినిమా ఉంది, అఫ్ కోర్స్ ఉంది. అందరికి ఉంది? ప్రతి ఒక్కరికి ఉంది. నాకు కూడా ఉంది. అయితే నీకు కూడా ఉంది? అదే, ఏం గ్లామర్ ఉంది? బాడీతోనా, లేకపోతే నీ ఐస్ తో మెమరైజ్ చేయగలవా, డాన్స్ తో మెమరైజ్ చేయగలవా? కాల్ చేశా సార్కి, సార్ మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు జూనియర్ గ్రూప్ రాకి రూపేష్ మాట్లాడండి అన్నాడు. ఒక అంటండి మాట్లాడుతున్నారు మామూలు ఫ్యామిలీ వాళ్ళు, వీడియో కాదు, వేరే ఒక సార్ చేసిన వాళ్ళు కడప నుంచి. బాగా క్యూట్ ఉంటాను నువ్వు అది అని. నాకు కూడా తెలియదు నేను క్యూట్ ఉంటాను. ఎవరన్నారు? క్యూట్ ఉంటావు, అది రెండు మీద ఫీల్ అవుతున్నావు, అది బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకు, నువ్వు చాలా క్యూట్ ఉంటావు, నీకు చాలా ఫీచర్ ఉంది. అది నేను అనుకున్నానా అలా నీకు క్యూట్ ఉంటానని? నాకు నేనే బ్యాడ్ అనుకుంటా. పచ్చ కామెంట్లోకి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు మాకు కూడా అలా కమిగిపోయి ఉంటాయి, నాకు సంబంధం లేదు. సో నేను క్వశ్చన్ ఏదైతే ఉందో అదే అడిగాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, అసలు ఎప్పుడైనా హీరో అవుతాను అనుకున్నావా? అనుకోలేదు. అనుకోలేదు కానీ హీరో ఛాన్స్ అయితే కొట్టేసాం. ఈ సినిమా మొత్తం పూర్తవుతుంది అనుకుంటున్నావు? మధ్యలో ఎప్పుడైనా నిలిపివేత ఏదైనా అవుతుంది? పూర్తవుతుంది. మొన్న రాకేష్ మాస్టర్ గారికి నీకు మధ్య ఏమైనా వైరల్ వచ్చాయని విన్నావు, అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఫర్కేం రాలేదే. అనుకునే వాళ్ళు లక్ష మంది ఉంటారు కదా, జవాబు అయితే ఒకటే ఉంటుంది. సో నీ జవాబు ఏంటి? ఏం జరగలేదు నాకు. ఏం జరగలేదు? అయితే నువ్వు సిగరెట్ తాగే అలవాటు ఉంది? లేదు. ఉంది? లేదు. ఉంది? లేదు. ఎలా చెప్తా? ప్రూఫ్ ఉంది. ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తితో నీతో నేను ఇది నీతో మాట్లాడడం, ఇంటర్వ్యూ తీసుకోవడం సెకండ్ టైం. ఒక్కొక్క పర్సన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న పర్సన్ దగ్గర నుంచి ఒక్కొక్క రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, ఉంటే హాల్స్ వేసుకుంటుంది. యాక్చువల్లీ నేను చెప్తున్నా కదా, నేను అన్న మాట చెప్తున్నా. ఉందా? ఓకే, ఉంది అన్న వ్యక్తులు నీ చుట్టుపక్కలే ఉన్నారు అండ్ ఉంది అని చెప్పడానికి కారణం కూడా నేను ఉన్నాను. సో నువ్వు దాచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక హ్యాబిట్. అలవాటు లేదు. మరి నీ వీడియోస్ చూసినట్టు తిరుగుతున్నా కానీ సరే, నీ వీడియోస్ పరంగా చూసినట్టయితే
నువ్వు ఆల్కహాల్ తాగిన వీడియోస్ అంటే ఆల్కహాల్ కూడా నీకు అలవాటు ఉంది అన్న వీడియోస్ టిక్ టాక్ లో ఉన్నాయి. ఎందుకంటే ఓట్కా బాటిల్స్ ఉన్నాయి, బీర్ బాటిల్స్ తో చేసాను టిక్ టాక్ లో. టిక్ టాక్ అంటే అలా అంటే అలా వచ్చినావు నువ్వు. నేను నేను మామూలు టిక్ టాక్ చేసుకుంటా, మామూలు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎనికి వస్తారు, మామూలు వస్తారు కదా, ఏ ఇటు పెట్టుకోరు లొకేషన్ ఇట్లా పెట్టుకోరు, ఏ ఈ బీర్ బాటిల్ పెట్టుకోరు అంటే మామూలు బయట పడి ఉంటాయి కదా, అక్కడ ఒక రూమ్ కి వెళ్తాం అన్నమాట. అందుకనే ఇటు పెట్టుకోరా, లొకేషన్ బాగుంది బాగుంటది పెట్టేవాళ్ళు బాటిల్స్. లొకేషన్ బాగుంటా అంటే బీర్ బాటిల్ తో లొకేషన్ బాగుంటుందని ఇప్పటివరకు నేను ఎక్కడ అయిందే, అది నీ దగ్గరే వింటున్నా. మా ఫ్రెండ్స్ అలా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అలా ఉంటారు అంటే అంత తత్తరగాల్లో ఉంటారా? మాస్ ఎవరిని లవ్ చేసావా? ఎవరితోనే సెక్స్ కి వెళ్ళావా? డేటింగ్ కి ఎంటర్ అయిందా? వెళ్ళాలనుకోలేదు. వెళ్ళాలనుకోలేదు.